భారత రాజకీయ వ్యవస్థలో అతి ముఖ్యమైనటువంటి అంగాన్ని మనం భారత పార్లమెంట్గా పేర్కొంటున్నాం. భారత పార్లమెంటరీ వ్యవస్థ లోపల మనకి అతి ముఖ్యమైనటువంటి టాపిక్ స్కోర్ అసిస్టెంట్ ఎడ్జిటీ పరీక్షల లోపల భారత పార్లమెంట్ గురించి పేర్కొనడం జరిగింది. ఈ పార్లమెంట్ లోక్సభ రాజ్యసభ ఈ పార్లమెంటరీ సాంప్రదాయాలు ఇవన్నీ కూడా వెస్ట్ మినిస్టర్ మోడల్ నుంచి గ్రహించడం జరిగింది. అంటే బ్రిటన్ సాంప్రదాయాల్ని మనం భారతదేశం లోపల అమలు చేస్తున్నాం. దాదాపు మనం భారతదేశంలో అనుసరిస్తున్నటువంటి సాంప్రదాయాల లోపల ఎక్కువ భాగం బ్రిటన్లో నుంచి వచ్చినటువంటి సాంప్రదాయాలనే మనం భారతదేశంలో ఉపయోగిస్తున్నాం. కాబట్టి భారతదేశంలో అత్యున్నతమైనటువంటి చట్టబద్ధమైనటువంటి సంస్థ పార్లమెంటుగా చెప్తున్నాం. కాబట్టి ఈ పార్లమెంట్కు ఉన్నటువంటి అధికారాలు ఏంటి? ఈ పార్లమెంట్ అనగానే మనకు సాధారణంగా ఏమనిపిస్తుందంటే లోక్సభ రాజ్యసభ మాత్రమే పార్లమెంటుగా పేర్కొంటాం. కానీ ఇక్కడ పార్లమెంట్ అంటే అర్థం ఏమిటి అంటే లోక్సభ రాజ్యసభ రాష్ట్రపతి ఈ ముగ్గురిని కలిపితేనే మనం పార్లమెంట్గా పేర్కొనడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు గుర్తుంచుకోవాలి, లోక్సభ రాజ్యసభ రాష్ట్రపతి ఈ ముగ్గురిని కలిపి మనం పార్లమెంట్ అనేటువంటి పేరుతోటి వ్యవహరించడం జరుగుతుంది. భారత రాజ్యాంగంలోని మనకి 5వ భాగంలో 79 నుండి 122 వరకు గల నిబంధనలు పార్లమెంట్ యొక్క నిర్మాణాన్ని గురించి అధికారాల గురించి విధుల గురించి తెలియజేస్తున్నాయి. కాబట్టి 5వ భాగం లోపల మనకి పార్లమెంటుకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా తెలుస్తున్నాయి. 79వ నిబంధన ప్రకారం భారత్కు అత్యున్నత శాసన నిర్మాణ శాఖ ఉంటుంది, దాని పేరు పార్లమెంట్. కాబట్టి భారతదేశంలో పార్లమెంట్ రూపొందించలేని చట్టం లేదు, పార్లమెంట్ రద్దు చేయలేని చట్టం లేదు. పార్లమెంటు రాజ్యాంగాన్ని సైతం సవరించగలదు, రాజ్యాంగాన్ని సైతం ఏ రకమైనటువంటి మార్పులైనా చేయగలదు. కాబట్టి భారతదేశం లోపల పార్లమెంట్ ఒక అత్యున్నతమైనటువంటి శాసన నిర్మాణ శాఖ లేదా ఒక అత్యున్నతమైనటువంటి శాసనసభ పార్లమెంట్ అని చెప్పచ్చు. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, పార్లమెంటు అనగా రాష్ట్రపతి ప్లస్ రాజ్యసభ ప్లస్ లోక్సభ వీళ్ళందరినీ కలిపి మనం రాజ్యసభగా పార్లమెంటుగా పేర్కొంటాం. ఇక 1952 ఏప్రిల్ 13న రాజ్యసభ ఏర్పడింది. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి, రాజ్యాంగ పరిషత్తే ఆ తర్వాత రాజ్యసభగా పనిచేసింది. రాజ్యాంగ పరిషత్తు మనకి 1950 జనవరి 26 దాకా రాజ్యాంగ పరిషత్ పనిచేస్తుంది. రాజ్యాంగ పరిషత్తే ఆ తర్వాత కాలం లోపల మొదటి సాధారణ ఎన్నికల తర్వాత లోక్సభ ఎప్పుడైతే ఏర్పడిందో లోక్సభ ఏర్పడటంతో పాటు రాజ్యసభ కూడా ఏర్పడింది. 1952 ఏప్రిల్ 3న రాజ్యసభ ఏర్పడింది, 1952 ఏప్రిల్ 17వ తేదీన లోక్సభ ఏర్పడింది. 1952 మే 13న పార్లమెంట్ మొదటి సమావేశం జరిగింది. కాబట్టి మే 13న పార్లమెంట్ మొట్టమొదటి సమావేశం జరిగితే భారతదేశ అత్యున్నత న్యాయశాఖ మనం పార్లమెంట్ అనేటువంటి పేరుతోటి పేర్కొంటున్నాం. రాష్ట్రపతి పార్లమెంటు సభ్యులు కానప్పటికీ పార్లమెంటులోనూ భాగంగా పరిగణిస్తారు. ఎందుకంటే రాష్ట్రపతి పార్లమెంటు సభ్యుడు కాదు, కానీ పార్లమెంటు సభ్యులంతా ఓటు వేసి రాష్ట్రపతిని ఎన్నుకోవడం జరుగుతుంది. కాబట్టి రాష్ట్రపతి పార్లమెంటులోనే భాగం అని చెప్పి 79వ అధికరణం ఏం చెప్తుంది అంటే రాజ్యసభ లోక్సభ మరియు రాష్ట్రపతి కలిసి పార్లమెంటుగా వ్యవహరిస్తారు 79వ అధికరణం ప్రకారం. ఇక 1919 చట్టం ద్వారా భారత్లో ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టారు. కాబట్టి 1919 మనకి ద్విసభా విధానం అమల్లోకి వచ్చింది. 1954లో లోక్సభ మొదటి స్పీకర్ జీవి మౌలాలంకర్. ఇక ఎగువ సభని రాజ్యసభగాను దిగువ సభని లోక్సభగాను మొదట వర్ణించారు. 1952లో భారత పార్లమెంట్ ఏర్పడింది. భారత పార్లమెంటులో మనకి సాధారణంగా 2 సభలు ఉన్నాయి. ఒక సభని ఎగువ సభ అని రాజ్యసభ అని దిగువ సభని లోక్సభ అని పేర్కొంటాం.
అయితే ఇది సమాఖ్య సాంప్రదాయం. సమాఖ్య సాంప్రదాయాన్ని ఆధారంగా చేసుకొని భారతదేశంలో ఒకటి రాష్ట్రాల సభగా రాజ్యసభను ఏర్పాటు చేస్తాం, లేదా మేధావుల సభగా రాజ్యసభను ఏర్పాటు చేస్తాం, లేదా పెద్దల సభగా రాజ్యసభను ఏర్పాటు చేస్తాం. ఇక దిగువ సభ అంటే ఇది ఒక రకంగా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అంటే ప్రజాప్రతినిధుల సభ, లోక్సభ. ఇది దిగువ సభ. ఇది ప్రతి 5 సంవత్సరాలకోసారి ఎన్నిక జరుగుతుంది. ప్రతి 5 సంవత్సరాలకోసారి జరిగేటువంటి ఎన్నిక ద్వారా కొత్త శాసనసభ, ఎప్పటికప్పుడు అంటే ప్రతి 5 సంవత్సరాలకోసారి లోక్సభ మార్పు చెందుతూ ఉంటుంది. కానీ రాజ్యసభ మాత్రం మారదు. ఎందుకు మారదు అంటే రాజ్యసభ శాశ్వతమైనటువంటి సభ. రాజ్యసభ ఎగో సభ, ఇది రాష్ట్రాల సభగా పనిచేస్తుంది, మేధావుల సభగా పనిచేస్తుంది. ఇది పార్లమెంటరీ లేదా సమైక్య ప్రభుత్వ విధానం లోపల ద్విసభ విధానం ఉంటుంది. ఆ ద్విసభ విధానం లోపల ఎగో సభ, రాజ్యసభ, దిగో సభ, లోక్సభ. దిగో సభని హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్గా పేర్కోవచ్చు, ఎగో సభని రాష్ట్రాల యొక్క సభగా మనం, మేధావుల సభగా ఎగో సభను పేర్కొంటాం. ఇప్పుడు లోక్సభలో ఉన్నటువంటి మొట్టమొదటి సభ ఏమిటి అంటే ఎగో సభను తీసుకుందాం. ఎగో సభని మనం రాజ్యసభ అని పిలుస్తాం. రాజ్యసభ 80వ నిబంధన రాజ్యసభ గురించి తెలియచేస్తుంది. 80వ నిబంధన ప్రకారం రాజ్యసభ శాశ్వతమైనటువంటి సభ. ఎందుకంటే ఈ సభ ఎప్పటికీ కూడా రద్దు కాదు. ఇది ఎగువ సభ, రాష్ట్రాల మండలి, పెద్దల సభ అని కూడా ఏం చేస్తారు అంటే దీన్ని పేర్కొంటారు. రాజ్యసభ సభ్యులు ఎన్నిక విధానం దక్షిణాఫ్రికా నుండి గ్రహించబడింది. అంటే రాజ్యసభ సభ్యుల్ని మనం సాధారణంగా ఎవరనుకుంటారు అంటే ఆయా రాష్ట్రాల ఎమ్మెల్యేలు, విధానసభలకు చెందినటువంటి సభ్యులు రాజ్యసభకు చెందినటువంటి సభ్యుల్ని ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ పద్ధతిని మనం ఎక్కడి నుంచి తీసుకున్నాము అంటే దక్షిణాఫ్రికా నుంచి తీసుకున్నాము. అదేవిధంగా శాశ్వత సభ అనేటువంటి భావనను కూడా అక్కడి నుంచే తీసుకున్నాము. ఇక రాజ్యసభ సభ్యుని యొక్క పదవీ కాలం 6 సంవత్సరాలు. రాజ్యసభ గరిష్ట సభ్యుల యొక్క సంఖ్య ఎంత అంటే 250 మంది. వీరిలో రాష్ట్ర విధాన సభల నుండి 229 మంది, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 9 మంది ఎన్నికవుతారు. రాష్ట్రపతిచే నామినేట్ అయ్యే విశిష్ట సభ్యులు 12 మంది ఉంటారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుల యొక్క సంఖ్య 245. మొత్తం రాజ్యసభ సభ్యులలో 1/3 వంతు ప్రతి 2 సంవత్సరాలకోసారి పదవీ విరమణ చేయగా వారి స్థానంలో కొత్త సభ్యులను రాష్ట్ర విధాన సభ్యులు నైష్పత్తిక ప్రాతినిధ్య 1 ఓటు బదిలీ పద్ధతి ద్వారా ఎన్నుకుంటారు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, రాజ్యసభ సభ్యుల్ని రాష్ట్ర విధాన సభల సభ్యులు ఎన్నుకుంటారు, ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలోని 1 ఓటు బదిలీ చేసే పద్ధతి ద్వారా ఎవరిని ఎన్నుకుంటారు అంటే రాజ్యసభ సభ్యులను ఎన్నుకుంటారు. రాజ్యసభ సభ్యులు పరోక్ష పద్ధతిలో రాష్ట్ర విధాన సభల నుంచి, రాష్ట్ర విధానసభ సభ్యులు ఏమంటాము, ఎమ్మెల్యేలు అంటాము. రాష్ట్ర విధానసభ సభ్యులు అంటే ఎమ్మెల్యేలు రాజ్యసభ సభ్యుల్ని ఎన్నుకోవడం జరుగుతుంది. వీళ్ళ యొక్క పదవీ కాలం ఎంత అంటే 6 ఇయర్స్. ప్రతి 2 సంవత్సరాలకు 1/3 వంతు మంది సభ్యులు పదవీ విరమణ చేస్తారు. 1/3 వంతు మంది సభ్యులు కొత్తగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇది శాశ్వత సభ. కాబట్టి సభ్యులు పదవీ విరమణ పొందుతుంటారు, కొత్త సభ్యులు వస్తూ ఉంటారు. కాబట్టి ఇది శాశ్వతమైనటువంటి సభగా ఉంటుంది. ఇక తాత్కాలికమైన ఒక నియమిత కాలానికి చెందినటువంటి సభగా లోక్సభ ఉంటుంది. 5 సంవత్సరాలకోసారి ఎన్నికలు జరుగుతాయి. 5 సంవత్సరాలకోసారి సభ రద్దవుతుంది. 5 సంవత్సరాలకోసారి కొత్త సభ ఎన్నికవుతుంది. కానీ రాజ్యసభ మాత్రం ఎప్పటికీ రద్దు కాదు. ఇది రాష్ట్రాలకు చెందినటువంటి సభగా దీన్ని మనం పేర్కొంటాం. రాజ్యసభ సభ్యుల సంఖ్యని పార్లమెంటు నిర్ణయిస్తుంది. ఎందుకంటే ఇంతకుముందే చెప్పుకున్నాం, పార్లమెంటు రద్దు చేయలేని చట్టం లేదు, పార్లమెంటు రూపొందించలేని చట్టం లేదు, పార్లమెంటు రాజ్యాంగాన్ని సైతం మార్పు చేసే అత్యున్నతమైనటువంటి శాసన నిర్మాణ శాఖ భారతదేశంలో పార్లమెంట్.
కాబట్టి పార్లమెంటు రాజ్యసభ సభ్యుల యొక్క సంఖ్యని నిర్ణయిస్తుంది. 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని అనుసరించి ప్రస్తుతం గరిష్ట సభ్యుల యొక్క సంఖ్య 250గా నిర్ణయించారు. అయితే ప్రస్తుతం మాత్రం రాజ్యసభ సభ్యుల యొక్క సంఖ్య 245. రాష్ట్రాల నుండి ఎన్నికైనటువంటి సభ్యులు ఎంతమంది అంటే 229 మంది. ఢిల్లీ నుండి 3, పాండిచ్చేరి నుండి 1 ఆయా శాసనసభ్యుల చేత ఎన్నుకోబడతారు. రాష్ట్రపతి కళలు, సాహిత్యం, సైన్స్, క్రీడలు మరియు సామాజిక సేవా రంగాలలో ప్రతిభావంతులైన 12 మంది సభ్యుల్ని రాజ్యసభకు నామినేట్ చేస్తారు. ఇది మనకి కంటిన్యూస్గా భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇది కొనసాగుతూ ఉంది. రాజ్యసభ సభ్యుల సంఖ్యను గురించి 4వ షెడ్యూల్ అన్ని రకాలైనటువంటి వివరాలను తెలియజేస్తుంది. కాబట్టి 4వ షెడ్యూల్ రాజ్యసభ సభ్యుల యొక్క విషయాల గురించి తెలియజేస్తుంది. ప్రారంభంలో జనాభాను అనుసరించి వైశాల్యాన్ని దృష్టిలో ఉంచుకొని వివిధ రాష్ట్రాల నుండి ఎన్నుకోబడే సభ్యుల సంఖ్య నిర్ణయించారు. కాబట్టి జనాభా 1, వైశాల్యం 1, లేదా ఆయా రాష్ట్రాల నుంచి ఎంతమంది అనేటువంటి విషయాన్ని నిర్ణయించారు. లోక్సభ యొక్క పదవీకాలం గురించి పేర్కొన్నప్పటికీ రాజ్యసభ యొక్క పదవీకాలంపై ఎలాంటి ప్రస్తావన లేదు. రాజ్యసభలో అత్యధిక స్థానాలు కలిగి ఉన్న రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, 31 మంది సభ్యులు ఉన్నారు. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ యొక్క విధానసభ సభ్యుల యొక్క సంఖ్య ఎంత అంటే 430, కాబట్టి దానికి అనుగుణంగా 31 మంది. మహారాష్ట్ర 19 మంది, తమిళనాడు 18 మంది, పశ్చిమ బెంగాల్ 16 మంది, బీహార్ 16 మంది, ఆంధ్రప్రదేశ్ 11 మంది, తెలంగాణ 7. అతి తక్కువ స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రాలు ఏమిటి అంటే అస్సాం లోపల 7, మిగిలిన 7 ఈశాన్య రాష్ట్రాలు ఒక్కొక్కరి చొప్పున రాజ్యసభలో రాష్ట్రాలకు ప్రాతినిధ్యం ఉంది. అంటే 7 ఈశాన్య రాష్ట్రాల నుంచి ఒక్కొక్క రాష్ట్రం నుంచి కూడా ఒకే సభ్యులు ఎన్నుకోవడం జరుగుతుంది. రాజ్యసభ స్థానాలకి ఎలాంటి రిజర్వేషన్ వర్తించదు. గుర్తుపెట్టుకోండి, లోక్సభ సభ్యులకి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉంది, కానీ రాజ్యసభ లోపల ఎలాంటి రిజర్వేషన్ అనేటువంటిది వర్తించదు. రాజ్యసభ సభ్యులు 99వ అధికరణం ప్రకారం రాష్ట్రపతి సమక్షంలో కానీ వారిచే నియమించబడ్డ అధికారి సమక్షంలో కానీ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఎవరు అంటే రాజ్యసభ సభ్యులు. రాజ్యసభ సమావేశాలకు 89వ అధికరణం అనుసరించి ఉపరాష్ట్రపతి ఎక్స్ అఫీషియో చైర్మన్గా అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. సభలో సభ్యులు కానప్పటికీ ఉపరాష్ట్రపతి రాజ్యసభకు అధ్యక్షత వహిస్తారు. చైర్మన్ సభకు హాజరు కాని సందర్భంలో అధ్యక్షత వహించినకు రాజ్యసభ సభ్యులు డిప్యూటీ చైర్మన్ని ఎన్నుకుంటారు. చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఇద్దరు సభకు హాజరు కాని సమక్షంలో చైర్మన్ ప్యానెల్ 6 నియమిస్తారు. పై వారెవరు హాజరు కాని సందర్భంలో సభకు ఎన్నుకోబడిన వ్యక్తి అధ్యక్షత వహిస్తారు. ఇక్కడ విషయం ఏమిటి అంటే రాజ్యసభ సమావేశాలకి అధ్యక్షత వహించేది రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి. పదవీరీత్యా ఉపరాష్ట్రపతి రాజ్యసభకి ఎక్స్ అఫీషియో చైర్మన్గా వ్యవహరించడం జరుగుతుంది. ఆయన సభకు హాజరు కాని సమక్షం లోపల ఒక ప్యానెల్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. డిప్యూటీ చైర్మన్ ఉంటాడు. డిప్యూటీ చైర్మన్ కూడా సమావేశానికి హాజరు కానప్పుడు 6 సభ్యులతో కూడుకున్న ఒక ప్యానెల్ ఉంటుంది. 6 సభ్యులు కూడా హాజరు కానప్పుడు అప్పటికప్పుడు ఆ సభకు హాజరైన సభ్యుల్లో నుంచి ఒక వ్యక్తిని స్పీకర్గా అంటే చైర్మన్గా ఎన్నుకుంటారు. అతను తాత్కాలికం, ఆ సెషన్ వరకే పరిమితం. ఆ సెషన్ నిర్వహించిన తర్వాత ఆటోమేటిక్గా ఆయన మామూలు సభ్యుడిగానే కొనసాగడం జరుగుతుంది. కాబట్టి రాజ్యసభ యొక్క సమావేశాలకి ఎక్స్ అఫీషియో చైర్మన్గా మనకి ఉపరాష్ట్రపతి వ్యవహరించడం జరుగుతుంది. ఉపరాష్ట్రపతి లోక్సభ సభ్యుడు కాదు,
రాజ్యసభ సభ్యుడు కాదు. రాజ్యసభ లోక్సభ సభ్యుడు కాదు, కానీ రాజ్యసభకు చెందినటువంటి సమావేశాలకై ఉపరాష్ట్రపతి అధ్యక్షత వహించడం జరుగుతుంది. రాజ్యసభ సమావేశాలు నిర్వహించడానికి కావలసిన కనీస సభ్యుల సంఖ్య అనగా కోరం మొత్తం సభ్యుల సంఖ్యలో 1/10. 1/10ని మనం ఏమని పిలుస్తామంటే కోరం అని పిలుస్తాం. ఉదాహరణకి 245 మంది సభ్యులు ఉన్నారు. 245 మంది సభ్యుల్లో 1/10 అంటే 24 మంది సభ్యులు హాజరు కావాలి. 24 నుంచి 30 మంది సభ్యులు కనుక హాజరైనట్టయితే వెంటనే ఆ సమావేశాన్ని అవాళ్ళ నిర్వహించవచ్చు. దీన్ని మనం ఏమని పిలుస్తామంటే ఈ సూత్రం లోక్సభకు వర్తిస్తుంది, రాజ్యసభకు కూడా ఇదే రకమైనటువంటి సూత్రం వర్తిస్తుంది. ఇక 100వ అధికరణం కోరమును గురించి తెలియజేస్తుంది. రాజ్యసభలో ప్రతిపక్ష నాయకులుగా గుర్తింపు పొందాలంటే ఒక రాజకీయ పార్టీ సాధించాల్సిన సభ్యుల సంఖ్య 1/10. అంటే 1/10 అంటే ప్రతిపక్ష హోదా రావాలంటే 24 మంది సభ్యులు ఉండాలి ఒక పార్టీకి. ఎందుకంటే 1/10 × 245. 245 అంటే 10 × 24, 240. అంటే 24-25 మంది సభ్యులు ఉంటేనే ఏ పార్టీకైనా ప్రతిపక్షానికి చెందినటువంటి హోదా అనేటువంటిది లభిస్తుంది. రాజ్యసభలో మొదటి గుర్తింపు పొందిన ప్రతిపక్ష నాయకుడు కమలాపతి త్రిపాఠి. 1977 ఈయన కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి. రాజ్యసభలో ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్. ఈయన కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి. రాజ్యసభకు మొదటి చైర్మన్గా పనిచేస్తున్న వారు సర్వేపల్లి రాధాకృష్ణ. ఎందుకంటే ఈయన మొట్టమొదటి భారతదేశం యొక్క ఉపరాష్ట్రపతిగా పనిచేశారు. రాజ్యసభ మొదటి డిప్యూటీ చైర్మన్గా విఎస్ కృష్ణమూర్తి అనేటువంటి ఆయన మొట్టమొదటిసారిగా డిప్యూటీ చైర్మన్గా ఈయన పనిచేశారు. రాజ్యసభ ప్రస్తుత చైర్మన్ ఎవరు అంటే ఎం వెంకయ్యనాయుడు, ఆంధ్రప్రదేశ్. ఈ మధ్యకాలంలోనే ఆయన ఎన్నిక జరిగింది. రాజ్యసభ ప్రస్తుత డిప్యూటీ చైర్మన్ ఎవరు అంటే పిజే కురియన్. రాజ్యసభ ప్రస్తుత నాయకుడు ఎవరు అంటే అరుణ్ జైట్లీ ప్రస్తుతం రాజ్యసభకు చెందినటువంటి నాయకుడిగా ఎన్నుకోవడం జరుగుతుంది. ఇక రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవీ కాలం రాజ్యాంగబద్ధంగా నిర్ధారించినప్పటికీ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగినంత కాలం అనగా ఆ పదవీ కాలం ముగిసే వరకు 6 సంవత్సరాలు పదవిలో కొనసాగవచ్చు. డిప్యూటీ చైర్మన్గా ఎవరు ఎన్నికైనా డిప్యూటీ చైర్మన్గా ఎన్నికైన నాటి నుండి అతని పదవీ కాలం ముగిసేలోపు, అంటే రాజ్యసభ సభ్యుడిగా అతని యొక్క పదవీ కాలం ముగిసే వరకు అతను సభ్యుడిగా పనిచేయవచ్చు. ఇంకా ఏమిటి అంటే రాజ్యసభ చైర్మన్ డిప్యూటీ చైర్మన్లను పదవి నుంచి తొలగించేటప్పుడు తొలగింపు తీర్మాన నోటీస్ను 14 రోజుల ముందు సభాపతికి అందించాలి. చైర్మన్ లేదా డిప్యూటీ చైర్మన్లు ఎవరిపై అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు వారు సభకు అధ్యక్షత వహించరాదు. ఎందుకంటే వాళ్ళ మీదనే చర్చ జరుగుతున్నప్పుడు, వాళ్ళ మీదనే ఓటింగ్ జరుగుతున్నప్పుడు వాళ్ళు అధ్యక్షత వహించకుండా ఉండాలి. ఉపరాష్ట్రపతి అవిశ్వాస తీర్మానం ఎదుర్కొన్నప్పుడు సభకు హాజరు కావచ్చును, కానీ ఓటింగ్లో పాల్గొనరాదు. డిప్యూటీ చైర్మన్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు వారు సభకు హాజరు కావచ్చు, సాధారణ సభ్యునిగా ఓటింగ్లో పాల్గొనవచ్చు. ఈ తీర్మానంలో సభలో బలాబలాలు సమానమైనప్పుడు ఉపరాష్ట్రపతి తన కాస్టింగ్ ఓటును వినియోగించవచ్చును. 100వ అధికరణం ఉపరాష్ట్రపతి తనపై అవిశ్వాస తీర్మానం పెట్టిన సందర్భంలో తప్ప మిగతా బిల్లులన్నిటి విషయంలోనూ ఒకవేళ బలాబలాలు సమానమైనప్పుడు వారు తన కాస్టింగ్ ఓటుని ఉపయోగించుకోవచ్చు. 2002 ప్రజాప్రాతినిధ్య చట్టంలో చేయబడిన సవరణను అనుసరించి రాజ్యసభకు పోటీ చేయే అభ్యర్థులు ఆ రాష్ట్ర నివాస స్థల సర్టిఫికేట్ను సమర్పించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఎన్నికవుతారు. అర్హతలు రాజ్యసభకు పోటీ చేయాలంటే భారతీయ పౌరుడై ఉండి 30 సంవత్సరాల వయసు నిండి ఉండి కేంద్ర రాష్ట్ర స్థానిక ప్రభుత్వాలలో ఆదాయం వచ్చే
ఉద్యోగంలో ఉండరాదు. 17వ నిబంధన ప్రకారం శిక్షకు గురి అయి ఉండరాదు. రాజ్యసభకు ఎక్కువ మంది సభ్యులను పంపే రాష్ట్రం ఉత్తరప్రదేశ్. రాజ్యసభకు ఎక్కువ మంది సభ్యులను పంపే రెండవ రాష్ట్రం మహారాష్ట్ర. రాజ్యసభ యొక్క ప్రత్యేక అధికారాలు 249వ అధికరణం, రాజ్యసభ రాష్ట్ర జాబితాలో అంశాలలో ఏదైనా ఒక అంశం జాతీయ ప్రాముఖ్యం కలిగి ఉన్నదని ప్రత్యేక తీర్మానాన్ని 2/3 మెజారిటీతో ఆమోదించినట్లయితే ఆ అంశంపై శాసనాన్ని రూపొందించే అధికారం రాష్ట్రం నుండి కేంద్రానికి బదిలీ అవుతుంది. ఉదాహరణకి 1965లో ఆహార ధాన్యాల విషయంలో రాజ్యసభ తీర్మానాన్ని అనుసరించి కేంద్రం శాసనాన్ని రూపొందించింది. మనకి ఇంతకుముందు చెప్పుకున్నాం, కేంద్ర రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి అధికారాల్ని కేంద్ర జాబితా అని, రాష్ట్ర జాబితా అని, ఉమ్మడి జాబితా అని మూడు జాబితాలను ఏర్పాటు చేసుకున్నాం. ఈ మూడు జాబితాల లోపల కేంద్ర జాబితా మీద చట్టాలు చేసే అధికారం కేంద్రానికి ఉంటుంది. రాష్ట్ర జాబితాలో పేర్కొన్న అంశాలపై చట్టాలు చేసే అధికారం రాష్ట్రాలకు ఉంటుంది. ఉమ్మడి జాబితాలో పేర్కొన్న అంశాలపై చట్టాలు చేసే అధికారం కేంద్రానికి ఉంటుంది, రాష్ట్రానికి ఉంటుంది. కానీ కేంద్రం రూపొందించిన చట్టం కంటే రాష్ట్రం రూపొందించినటువంటి చట్టం భిన్నంగా ఉంటే కేంద్ర చట్టమే చెల్లుతుంది, రాష్ట్ర చట్టం చెల్లదు. ఇక జాతీయ ప్రాధాన్యతని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర జాబితాలో పేర్కొన్న ఏదైనా ఒక అంశంపై పార్లమెంటు చట్టం చేయాల్సిన అవసరం ఉందని రాజ్యసభ భావించి 2/3 మెజారిటీతోటి ఏదైనా ఒక అంశం పైన చట్టం చేయాలని రాజ్యసభ తీర్మానం చేసినట్లయితే ఆ అంశం పైన లోక్సభ రాజ్యసభ రెండూ కలిసి పార్లమెంటు చట్టాన్ని రూపొందిస్తుంది. ఆ విధంగా రూపొందించినటువంటి సందర్భం ఏమిటి అంటే 1965లో ఆహార ధాన్యాల విషయంలో రాజ్యసభ తీర్మానాన్ని అనుసరించి కేంద్రం శాసనాన్ని రూపొందించింది. అంటే ఇక్కడ ఏదైనా జాతీయ ప్రాధాన్యత కల అంశాలు ఏమన్నా ఉంటే ఏర్పాటు చేయవచ్చు. రాజ్యసభ తీర్మానం ద్వారా కేంద్రం రూపొందించిన శాసనం 1 సంవత్సరం వరకు అమల్లో ఉంటుంది. ఒకవేళ రాజ్యసభ మరొక తీర్మానాన్ని ఆమోదించినట్టయితే 1 సంవత్సరం చొప్పున ఎంతకాలమైనా పొడిగించుకుంటూ పోవచ్చు. కాబట్టి రాజ్యసభ పార్లమెంటు తయారు చేసినటువంటి చట్టాన్ని ప్రతి సంవత్సరానికి ఒకసారి రాజ్యసభ ఆమోదించాలి. అప్పుడు ఆ చట్టం ఏమవుతుంది అంటే ఎప్పటికప్పుడు ఎక్స్టెంట్ అవుతూ పోతూ ఉంటుంది. 312వ అధికరణం, భారతదేశంలో నూతన అఖిల భారత సర్వీసుల ఏర్పాటు చేయాలంటే రాజ్యసభ ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించాలి. అవునా, నూతన అఖిల భారత సర్వీసులు ఏర్పాటు చేసే అధికారం 312వ అధికరణం ప్రకారం రాజ్యసభకు మాత్రమే ఉంది. రాజ్యసభ మొదట ఒక తీర్మానం చేయాలి. రాజ్యసభ చేసినటువంటి తీర్మానాన్ని ఆ తర్వాత పార్లమెంట్ ఆమోదిస్తుంది. ఉదాహరణకి సర్కార్య కమిషన్ సూచనల ద్వారా ఐఈఎస్ మరియు ఐహెచ్ఎంఎస్, అంటే ఐఈఎస్ అంటే ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్, ఐహెచ్ఎంఎస్ అంటే ఇండియన్ హెల్త్ అండ్ మెడికల్ సర్వీసెస్లను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉంది. దేశంలో ఎలాంటి అత్యవసర పరిస్థితిని విధించినా ఒకవేళ ఆ సమయంలో లోక్సభ రద్దయినట్లయితే రాజ్యసభ ఆ ప్రకటనని తప్పనిసరిగా ఆమోదించాలి. ఎందుకంటే మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, 1978లో జరిగిన 44వ రాజ్యాంగ సవరణ ద్వారా లిఖితపూర్వకంగా రాష్ట్రపతిని జాతీయ అత్యవసర పరిస్థితిని విధించమని కోరాలి. లిఖితపూర్వకంగా కోరడంతో పాటు సాయుధ తిరుగుబాటు జరిగినప్పుడు మాత్రమే అంతరంగిక అత్యవసర పరిస్థితిని విధించాలి. ఒకవేళ లోక్సభ అప్పటికే రద్దయి ఉందనుకో, అప్పుడు రాజ్యసభ ఆమోదించాలి. ఒకవేళ లోక్సభ ఫోర్స్లో అంటే ఉందనుకోండి, అమల్లో ఉందనుకోండి, అమల్లో ఉన్నట్టయితే లోక్సభ ఆమోదించాలి, రాజ్యసభ కూడా ఆమోదించాలి. అప్పుడు ఆ అత్యవసర పరిస్థితి, జాతీయ అత్యవసర పరిస్థితి 6 నెలలు అమల్లో ఉంటుంది. ఒకవేళ 4 రోజుల్లోపు కనుక, 30 డేస్లోపు కనుక ఈ 2 సభల లోపల ఆమోదించకపోయినట్టయితే ఆ అత్యవసర పరిస్థితి ఏమైపోతుంది అంటే ఆటోమేటిక్గా రద్దయిపోతుంది. ఉపరాష్ట్రపతిని పదవి నుండి తొలగించు తీర్మానమును మొదటగా రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి. ఎందుకంటే ఆయన
రాజ్యసభ సమావేశాలకే అధ్యక్షత వహిస్తాడు కాబట్టి ఇక్కడే ప్రవేశపెట్టాలి. రాజ్యసభ సభ్యుల్ని ఎన్నుకునే సందర్భంలో వినియోగించే నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో కూడా ఈ క్రింది అంశాలు ఉంటాయి. అవేమిటి అంటే, కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలని ఎన్నుకోవడం జరుగుతుంది, కొన్ని నియమావళిని పాటించడం జరుగుతుంది, ఆ నియమావళికి అనుగుణంగా రాజ్యసభ పనిచేస్తుంది. ఇక పార్లమెంటు లోపల ఉన్నటువంటి రాజ్యసభ తర్వాత ఉన్నటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి సభను ఏమని చెప్తున్నామంటే ప్రజాప్రతినిధుల సభ. దీన్ని లేకుంటే పబ్లిక్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అని పిలుస్తున్నాం. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఏమిటి అంటే లోక్సభ. లోక్సభలో 81వ నిబంధన లోక్సభ నిర్మాణం, అధికారాలు, విధులను గురించి తెలియజేస్తుంది. కాబట్టి లోక్సభని దిగువ సభ అని, అనిశ్చితి సభ అని పేర్కొంటాము. దీనికి కారణం ఏమిటి అంటే, ఎప్పుడైనా మనకి లోక్సభ రద్దు కావచ్చు. ఎందుకంటే లోక్సభని రద్దు చేయమని సిఫారసు చేసే అధికారం ఎవరికి ఉంది అంటే ప్రధానమంత్రికి ఉంది. ప్రధానమంత్రి రద్దు చేయమని రాష్ట్రపతికి సిఫారసు చేయవచ్చు. సాధారణంగా లోక్సభ సభ్యుని పదవీకాలం 5 సంవత్సరాలు. లోక్సభ పదవీకాలాన్ని జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో 1 సంవత్సరం చొప్పున ఎంతకాలమైనా పొడిగించవచ్చును. కాబట్టి అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్నప్పుడు, అత్యవసర పరిస్థితి అమల్లో లేదనుకోండి 5 సంవత్సరాలే. లేదా 352వ అధికరణం ప్రకారం ఆంతరంగిక అత్యవసర పరిస్థితి ఎప్పుడైతే విధిస్తారో, ఆంతరంగిక అత్యవసర పరిస్థితి విధించినప్పుడు ఒక సవరణ తీసుకొచ్చి ఆ రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంటు యొక్క పదవీకాలాన్ని, అంటే లోక్సభ యొక్క పదవీకాలాన్ని 6 నెలల చొప్పున ఏం చేయొచ్చు అంటే దాని యొక్క పదవీకాలాన్ని పెంచుకుంటా పోవచ్చు. ఇది ఒక సాంప్రదాయం ఉంది. ఇక ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతి లోక్సభని రద్దు చేయగలరు. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, ప్రధానమంత్రి తెలుసుకుంటే మనకి లోక్సభను రద్దు చేయమని సిఫారసు రాష్ట్రపతికి చేస్తారు. ప్రారంభంలో లోక్సభ సభ్యుల యొక్క సంఖ్య 489 ప్లస్ 2 ఆంగ్లో ఇండియన్స్ ఉండేవాళ్ళు. లోక్సభలో ప్రస్తుత సభ్యుల యొక్క సంఖ్య 550 ప్లస్ 2. రాష్ట్రాల ప్రస్తుత సభ్యుల యొక్క సంఖ్య 543 ప్లస్ 2. రాష్ట్రాల నుంచి ఎన్నుకోబడేటువంటి సభ్యులు ఎంతమంది అంటే 530 మంది. కేంద్రపాలిత ప్రాంతాల నుండి 13 మంది ఎన్నికవుతారు. 331 నిబంధన ప్రకారం రాష్ట్రపతి నామినేట్ చేయబడేవారు 2 ఆంగ్లో ఇండియన్స్ని రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. లోక్సభలో ఎస్సీ వర్గాల వారికి 84 సీట్లు, లోక్సభలో ఎస్టీ వర్గాల వారికి 47 సీట్లు రిజర్వ్ చేశారు. అంటే ఈ 2 కేటగిరీలకు చెందినటువంటి రిజర్వేషన్ రాజ్యాంగబద్ధంగా ఈ రిజర్వేషన్ సదుపాయాన్ని కల్పించడం జరిగింది. 84వ రాజ్యాంగ సవరణ చట్టం 2001 ప్రకారం లోక్సభ మరియు రాష్ట్ర విధానసభల నియోజకవర్గాల సంఖ్యని 2026 వరకు మార్చకూడదని నిర్దేశించారు. 2001 ప్రకారం రాష్ట్ర విధానసభ నియోజకవర్గాల సంఖ్యని 2026 వరకు మార్చకూడదని నిర్దేశించారు. అయితే చూడండి, 2014లో 2 ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పడ్డాయి. 1 తెలంగాణ రాష్ట్రం, 2 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల లోపల ఉన్నటువంటి విధానసభల సభ్యుల యొక్క సంఖ్యను పెంచాలని ఈ 2 రాష్ట్రాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఎందుకంటే తెలంగాణ కోటాలో మనకి 118 మంది వస్తే ఆంధ్ర కోటా లోపల కూడా తక్కువ మంది వచ్చిండ్రు. కాబట్టి జనాభా ఓటర్స్ ప్రాతిపదికన రేపు 2019లో జరిగేటువంటి ఎన్నికల లోపల ఈ నియోజకవర్గాల పునర్విభజన చేయాలి, నియోజకవర్గాల యొక్క సంఖ్యను పెంచాలి అని చెప్పి ఒక డిమాండ్ తెలంగాణ రాష్ట్రం నుంచి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వంలోకి వెళ్ళింది. కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తాం, చూస్తాం, చేస్తామనేటువంటి అభిప్రాయాన్ని మనకి కేంద్ర ప్రభుత్వం తెలియజేస్తూ ఉంది. 2001 జనాభా లెక్కల ప్రకారం కులదీప్ సింగ్ అధ్యక్షతన గత డిలిమిటేషన్ కమిషన్ ప్రకారం లోక్సభ రాష్ట్రాల విధానసభల నియోజకవర్గాలను
పునర్వ్యవస్థీకరించారు. కాబట్టి ఈ డీలిమిటేషన్ కమిటీ సిఫారసుల్ని మళ్ళీ నేటి వరకు భారత్లో 4 డీలిమిటేషన్ కమిటీలు ఏర్పడినవి. లోక్సభ సభ్యుల అర్హతలు మరియు షరతులు నిర్ణయించడం జరిగింది. వాటిల్లో లోక్సభకు పోటీ చేయాలి అంటే 1, భారతీయ పౌరుడై ఉండాలి, 25 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి, కేంద్ర రాష్ట్ర స్థానిక సంస్థలలో ఆదాయం వచ్చే ఉద్యోగంలో ఉండరాదు. ఇక దీని తర్వాత ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే లోక్సభ స్పీకర్. లోక్సభ సమావేశాలకు అధ్యక్షత వహించి నిర్వహించేది లోక్సభ స్పీకర్. స్పీకర్గా సభ్యులలో ఒకరిని లోక్సభ ఎన్నుకుంటుంది. చూడండి, సాధారణ ఎన్నికల తర్వాత లోక్సభ యొక్క మొట్టమొదటి సమావేశం జరుగుతుంది. లోక్సభ యొక్క మొట్టమొదటి సమావేశం లోపల అందరికంటే వయసులో పెద్దవాడు లేదా ఎక్కువ సార్లు లోక్సభకి ఎన్నికైనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నట్టయితే ఆ వ్యక్తి ఆ మొదటి సమావేశానికి అధ్యక్షత వహించడం జరుగుతుంది. ఆ వ్యక్తిని ఏమని పిలుస్తామంటే మనం పోటెం స్పీకర్ అని పిలుస్తాం. ఈ పోటెం స్పీకర్ అనేటువంటి వ్యక్తి తాత్కాలిక స్పీకర్గా తన యొక్క విధులు నిర్వహించడం జరుగుతుంది. ఈ పోటెం స్పీకర్ యొక్క కాలం లోపలనే మనకి స్పీకర్ని డిప్యూటీ స్పీకర్ని ఇద్దరిని కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ పోటెం స్పీకర్ని ఎన్నుకొని సభని నిర్వహించేటువంటి సందర్భం లోపలనే స్పీకర్ని డిప్యూటీ స్పీకర్ని ఆ తర్వాత స్పీకర్ ప్యానల్ని కూడా ఎన్నుకోవడం అనేటువంటిది జరుగుతుంది. స్పీకర్ పదవిని బ్రిటన్ నుండి స్వీకరించాం. స్పీకర్లు ప్రధానంగా 4 రకాలుగా ఉంటారు. ఒకళ్ళు పోటెం స్పీకర్, ఇప్పుడే చెప్పాను. పోటెం స్పీకర్ అంటే లోక్సభ ఎన్నికల అనంతరం కొత్త లోక్సభ నూతన సమావేశాలకు అధ్యక్షత వహించుటకు పోటెం స్పీకర్గా నియమిస్తారు. ఈ సాంప్రదాయాన్ని ఫ్రాన్స్ నుండి గ్రహించారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఫ్రాన్స్ రాజ్యాంగం నుండి మనం పోటెం స్పీకర్ అనేటువంటి సాంప్రదాయాన్ని గ్రహించడం జరిగింది. పోటెం స్పీకర్ నూతన సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయిస్తారు. బాగా గుర్తుపెట్టుకోవాలి, మనకి కొత్త సభ్యుల్ని ప్రమాణ స్వీకారం చేయించేది ఎవరు అంటే పోటెం స్పీకర్ లోక్సభ ఎన్నికైనటువంటి సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. సభకి నూతన స్పీకర్ను ఎన్నుకునే వరకు వీరే సభాధ్యక్షులు. ఇంతకుముందు చెప్పాను, కొత్త స్పీకర్ ఎన్నిక జరిగే వరకు పోటెం స్పీకరే అధ్యక్షుడిగా వ్యవహరించడం జరుగుతుంది. 16వ లోక్సభకి పోటెం స్పీకర్ కమలనాథ్ అనేటువంటి ఆయన వ్యవహరించారు. ఇక డిప్యూటీ స్పీకర్ లోక్సభ స్పీకర్ సమావేశాలకు హాజరు కానప్పుడు డిప్యూటీ స్పీకర్ అధ్యక్షులుగా వ్యవహరిస్తారు. లోక్సభ ఎన్నుకుంటుంది ఎవరిని అంటే డిప్యూటీ స్పీకర్ని. 1967 నుండి ఈ పదవిని ప్రతిపక్షాలకు కేటాయించే ఆనవాయితీ ఉంది. మొదటి లోక్సభ డిప్యూటీ స్పీకర్ అనంత శయనం అయ్యంగార్, 16వ లోక్సభ డిప్యూటీ స్పీకర్ తంబి దొరై. ఈయన ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తి అంటే ఏఐఏ డిఎంకే పార్టీకి చెందినటువంటి వ్యక్తి. మనకి ఇక ప్యానల్ స్పీకర్, స్పీకర్ డిప్యూటీ స్పీకర్లు సమావేశాలకు హాజరు కానప్పుడు అధ్యక్షుడిగా ఉండేందుకు తాత్కాలిక స్పీకర్లను ప్యానల్ స్పీకర్లు అంటారు. ఈ ప్యానల్ స్పీకర్లు మనకి స్పీకర్ డిప్యూటీ స్పీకర్ లేనప్పుడు ఎన్నికవుతారు. ఈ ప్యానల్ స్పీకర్ల యొక్క జాబితా 6 ఈ స్పీకర్ ప్రకటిస్తారు. అంటే ఈ ప్యానల్ స్పీకర్ల యొక్క జాబితా 6 స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ప్యానల్ స్పీకర్లు సమావేశాలకు అధ్యక్షత వహించలేని సందర్భంలో సభ్యులచే ఎన్నుకోబడ్డ వ్యక్తి అధ్యక్షత వహిస్తాడు. అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, స్పీకర్ సమావేశానికి హాజరు కాలేదు, డిప్యూటీ స్పీకర్ సమావేశానికి హాజరు కాలేదు, అప్పుడు ప్యానల్ స్పీకర్లు 6 సమావేశాలకు హాజరు కాలేదు, అప్పుడు మళ్ళీ వాళ్ళలో నుంచి ఒక వ్యక్తిని తాత్కాలికంగా ఎన్నుకోవడం జరుగుతుంది. తాత్కాలికంగా ఎన్నుకునేటువంటి వ్యక్తి
అధ్యక్షత వహిస్తాడు. ఆ విధంగా అధ్యక్షత వహించినటువంటి వ్యక్తి ఆ సెషన్ వరకే అతను అధ్యక్షుడిగా ఉంటాడు. ఆ సెషన్ అయిపోగానే అతను అధ్యక్షుడు కాదు. పార్లమెంటు యొక్క అధికారాలు ఏంటి, పార్లమెంటు యొక్క విధులేంటి అనేటువంటి విషయాన్ని గురించి తీసుకుందాం. పార్లమెంటు యొక్క అధికారాల లోపల ఒక అధికారాన్ని ఏం చెప్తున్నామంటే శాసన సంబంధమైనటువంటి అధికారాలుగా చెప్తున్నాం. శాసన సంబంధమైనటువంటి అధికారాలు అన్నప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా చట్టాలను రూపొందించే అధికారం పార్లమెంటుకు ఉంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా చట్టాలు రూపొందిస్తుంది. అంటే ఇవాళ సామాజిక పరిణామంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆర్థిక, సాంఘిక, రాజకీయ, మత, సాంస్కృతిక పరమైనటువంటి వ్యవహారాల లోపల మార్పులు వస్తున్నాయి. ఈ మార్పులకు అనుగుణంగా చట్టాలు రూపొందించడం జరుగుతుంది. మనం గతంలో మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క ప్రకటన కూడా విన్నాం. కాలం చెల్లినటువంటి చట్టాలని మొత్తాన్ని కూడా రద్దు చేసి ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా చట్టాలని రూపొందించాల్సినటువంటి అవసరం ఉంది, ఆ చట్టాల యొక్క రూపకల్పన చేయాల్సిందే అని మన ప్రధానమంత్రి ప్రకటిస్తూ ఉన్నారు. అట్లాగే మనం రూపొందించుకునేటువంటి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రూపొందించిన చట్టాల్లో ఒకటి మీరు సమాచార హక్కు చట్టం కానీ, ఆ తర్వాత వచ్చినటువంటి ఏమిటి అంటే పోటా చట్టం కానీ, ఆ తర్వాత వచ్చినటువంటి నిర్భయ చట్టం కానీ, ఆ తర్వాత వచ్చినటువంటి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ కానీ, ఇవన్నీ కూడా ఏమని చెప్పచ్చు అంటే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పార్లమెంటు చట్టాలు రూపొందిస్తుంది. పార్లమెంటులో ఏ చట్టమైనా సరే, మీరు చూడండి, లోక్సభలోనైనా మొదట ప్రవేశపెట్టవచ్చు, రాజ్యసభలోనైనా మొదట ప్రవేశపెట్టవచ్చు. లోక్సభ ఆమోదించిన తర్వాత రాజ్యసభ ఆమోదించాలి, రాజ్యసభ మొదట ప్రవేశపెట్టి రాజ్యసభ ఆమోదించిన తర్వాత లోక్సభ ఆమోదించాలి, రెండు సభలు ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి యొక్క ఆమోద ముద్ర పొందితే అప్పుడు ఆ చట్టం ఏమవుతుంది అంటే అధికారంలోకి వస్తుంది. కాబట్టి మనకు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా చట్టాలు రూపొందిస్తుంది. ఈ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రూపొందేటువంటి చట్టాలు పార్లమెంటు రూపొందిస్తుంది. కాబట్టి పార్లమెంట్ ఒక అత్యున్నతమైనటువంటి శాసన నిర్మాణ శాఖ. శాసన నిర్మాణ శాఖగా రాజ్యాంగంలో మార్పులు చేయాలన్నా, ఇంకా ఏ రకమైనటువంటి మార్పులు చేయాలన్నా పార్లమెంటుకే ఆ రకమైనటువంటి అధికారం ఉంది. రెండవ ముఖ్యమైనటువంటి అధికారం ఏమిటి అంటే కార్యనిర్వాహక సంబంధమైనటువంటి అధికారాలు. కార్యనిర్వాహక సంబంధమైనటువంటి అధికారాలు అన్నప్పుడు మనకి కేంద్ర ప్రభుత్వం అంటే ప్రధానమంత్రి, మంత్రిమండలి మొత్తం పరిపాలన నిర్వహించడం జరుగుతుంది. ఈ పరిపాలన నిర్వహణ లోపల ఏమైనా సమస్యలు తలెత్తినా ఈ పరిపాలన నిర్వహణ లోపల వచ్చేటువంటి సమస్యలన్నీ కూడా సభ్యులు సమావేశం లోపల ప్రశ్నించడం జరుగుతుంది. మనకి లోక్సభ యొక్క సమావేశాలు జరిగేటప్పుడు లేదా పార్లమెంటు యొక్క సమావేశాలు జరిగేటప్పుడు ప్రశ్నలు అడగడం ద్వారా, తీర్మానాలని ప్రవేశపెట్టడం ద్వారా లేదా జీరో అవర్ లోపల మనకు ప్రభుత్వానికి చెందినటువంటి వ్యక్తుల్ని అనేక రకాలైనటువంటి ప్రశ్నలు అడిగి పరిపాలన విధాన లోపల ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి విషయాల్ని తెలుసుకోవడం జరుగుతుంది. ఒక రకంగా సహేతుకమైన విమర్శ అనేటువంటిది కొనసాగుతుంది ఎక్కడ అంటే మనకి పార్లమెంటు లోపల. కాబట్టి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో ఏవైనా లోపాలు ఉన్నట్టయితే ఆ లోపాలని ప్రశ్నించడం జరుగుతుంది. ఆ లోపాలను ప్రశ్నించి ప్రభుత్వం సక్రమంగా పనిచేయడానికి ప్రతిపక్షం అనేది సమర్థవంతంగా మనకి పనిచేస్తుంది. కాబట్టి కార్యనిర్వాహక సంబంధమైనటువంటి అధికారాల లోపల మనకి మొత్తం కేంద్ర ప్రభుత్వం అతి ముఖ్యమైనటువంటి వాస్తవ కారణాధికారిగా మొత్తం అధికారాలు కలిగి ఉంటుంది. చట్టాలని రూపొందించేది, చట్టాలని అమలు చేసేది రెండు కూడా ఎవరు అంటే ప్రభుత్వమే. ఎందుకంటే ప్రభుత్వమే ముఖ్య కార్యనిర్వాహక వర్గం, మంత్రులే ముఖ్య కార్యనిర్వాహక వర్గం, ప్రధానమంత్రి, మంత్రులు, వాళ్లే మళ్ళీ తిరిగి లోక్సభ, రాజ్యసభ యొక్క సభ్యులు. కాబట్టి చట్టాలని రూపొందించేది, చట్టాలని అమలు చేసే రెండు రకాలైనటువంటి అధికారాలు ఈ కార్యనిర్వాహక వర్గం కలిగి ఉంటుంది. కాబట్టి మొత్తం పరిపాలన సమర్థవంతంగా అమలు చేసేటువంటి బాధ్యతని ఎవరు నిర్వహిస్తారు అంటే మనకి కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి
ఈ అధికారాలనే మనం కార్యనిర్వాహక సంబంధమైనటువంటి అధికారాలుగా పేర్కొంటాం. కాబట్టి ఇక మూడో ముఖ్యమైనటువంటి అధికారం ఏమిటి అంటే ఆర్థిక సంబంధమైనటువంటి అధికారాలు. ఆర్థిక సంబంధమైనటువంటి అధికారాలు ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి, బడ్జెట్ను లేదా ఆర్థిక బిల్లును లోక్సభలోనే ప్రవేశపెట్టాలి, రాజ్యసభలో ప్రవేశపెట్టకూడదు. కాబట్టి బడ్జెట్ కానీ ఏ ఆర్థిక బిల్లు కానీ రాష్ట్రపతి పూర్వానుమతి లేకుండా లోక్సభలో ప్రవేశపెట్టడానికి వీలేదు. రాష్ట్రపతి యొక్క పూర్వానుమతితోటే లోక్సభ లోపలనే ప్రవేశపెట్టాలి బడ్జెట్ కానీ ఆర్థిక బిల్లులు కానీ. ఆర్థిక బిల్లు లోక్సభ ఆమోదించిన తర్వాత రాజ్యసభకి పంపడం జరుగుతుంది. రాజ్యసభ కొన్ని సిఫారసులు చేయవచ్చు లేదా కొన్ని రకాలైనటువంటి మార్పులు చేర్పులు ఆర్థిక బిల్లు బడ్జెట్ లోపల చేయవచ్చు. వీటిని లోక్సభ అంగీకరించవచ్చు లేదా లోక్సభ వీటిని తిరస్కరించవచ్చు. కాబట్టి ఆర్థిక సంబంధమైనటువంటి విషయాల లోపల మనకి ఎవరికి అధికారం ఉంది అంటే ఒక్క లోక్సభకు మాత్రమే ఆర్థిక సంబంధమైనటువంటి విషయాల లోపల అధికారం ఉంది. రాజ్యసభలో ఆర్థిక బిల్లు ప్రవేశపెట్టకూడదు. నెక్స్ట్ ఇంకోటి ఏమిటి అంటే న్యాయ సంబంధమైనటువంటి అధికారాలు. న్యాయ సంబంధమైనటువంటి అధికారాల లోపల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కానీ ఇతర న్యాయమూర్తుల మీద కానీ లేదా మనకి ఇంకెవరి మీదైనా అవిశ్వాస తీర్మానాన్ని మహాభియోగ తీర్మానాన్ని ప్రవేశపెట్టి వాళ్ళను తొలగించేటువంటి అధికారం ఎవరికి ఉంది అంటే పార్లమెంటుకే ఉంది. కాబట్టి పార్లమెంటు న్యాయ సంబంధమైనటువంటి అధికారాల లోపల సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్ని కానీ హైకోర్టు న్యాయమూర్తుల్ని కానీ లేదా ఎవరినైనా సరే అభిశంసన తీర్మానం ద్వారా తొలగించేటువంటి అధికారం ఎవరికి ఉంది అంటే ఒక పార్లమెంటుకు మాత్రమే అధికారం ఉంది. ఇక రాజ్యాంగ సవరణకు సంబంధించినటువంటి అధికారాల విషయంలోకి వస్తే మనకి భారత రాజ్యాంగంలో ఏవైనా ఒక మార్పులు చేర్పులు చేయాలంటే, ఎందుకంటే ఇప్పటివరకు భారత రాజ్యాంగానికి 100 సార్లకు పైగా సవరణ జరిగాయి. ఏ సవరణ జరగాలన్నా మనకి పార్లమెంటు ఆమోదించాలి. పార్లమెంటు లోపల ఉన్నటువంటి లోక్సభ, పార్లమెంటులో ఉన్నటువంటి రాజ్యసభ విడివిడిగా హాజరైనటువంటి సభ్యుల లోపల మెజారిటీతోటి ఆమోదించాలి. హాజరైనటువంటి సభ్యుల్లో 2/3 మెజారిటీతోటి ఆమోదించిన తరువాత ఆ సవరణ తీర్మానాన్ని రాష్ట్రపతి ఆమోదించాలి. రాష్ట్రపతి కూడా ఆమోదించిన తర్వాత అది అమల్లోకి వస్తుంది. ఇప్పటివరకు అయితే ఇక్కడ రాజ్యాంగ సవరణ పద్ధతులు 2 రకాలైనటువంటి పద్ధతుల్ని భారత రాజ్యాంగం సూచించింది. ఒకటి దృఢమైనటువంటి రాజ్యాంగ సవరణ పద్ధతి, ఒకటి అదృఢమైనటువంటి రాజ్యాంగ సవరణ పద్ధతి. మనం అందుకోసమే భారత రాజ్యాంగ లక్షణాలని దృఢ అదృఢాల సమన్వితం అని చెప్తాం. రాజ్యాంగ మౌలిక విషయాలకు సంబంధించినటువంటి విషయాలు సవరించాలంటే దృఢమైనటువంటి రాజ్యాంగ పద్ధతిని సూచించారు. దృఢమైనటువంటి రాజ్యాంగ పద్ధతి అంటే ఉదాహరణకి ప్రధాన పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని అధ్యక్ష ప్రభుత్వ విధానానికి మార్పు చేయడమో లేదా రాష్ట్రపతి ఎన్నికని ప్రత్యక్ష ఎన్నికగా మార్చడమో లేదా ఇంకేదైనా లోక్సభ యొక్క పదవీ కాలాన్ని తగ్గించడమో పెంచడమో అంటే మౌలికమైన విషయాలు రాజ్యాంగ సంబంధమైన లేదా మౌలికమైనటువంటి విషయాల్ని ఏవైనా మార్పు చేయాలనుకున్నప్పుడు అప్పుడు లోక్సభ 2/3 మెజారిటీతోటి ఆమోదించాలి, రాజ్యసభ 2/3 మెజారిటీతోటి ఆమోదించాలి. అట్లాగే మనకి 3/4 రాష్ట్రాలు ఆమోదించాలి, అంటే 3/4 × 29. కాబట్టి అంటే దాదాపు 21-22 రాష్ట్రాలు విధానసభలు ఆ తీర్మానాన్ని ఆమోదించాలి. ఇది దృఢమైనటువంటి రాజ్యాంగ సవరణ పద్ధతి. ఈ పద్ధతి ద్వారా రాజ్యాంగంలో ఏమైనా మార్పులు చేయొచ్చు. ఇది దృఢమైనటువంటిది అంటే సులభంగా మార్పు చేయడానికి వీలు లేనటువంటి రాజ్యాంగ సంబంధమైనటువంటి పద్ధతిని మనం దృఢమైనటువంటి రాజ్యాంగ సవరణ పద్ధతి అని చెప్పాం. ఉదాహరణకి మనం ఈ మధ్య కాలంలోనే మనకి జిఎస్టీ బిల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనేటువంటి బిల్లుని దాదాపు 20 రాష్ట్రాలకు పైగా ఈ బిల్లుని ఆమోదించినాయి. ఈ బిల్లు ఆమోదించిన తర్వాతనే మనకి భారతదేశం మొత్తం లోపల కూడా ఈ జిఎస్టీ ట్యాక్స్ అనేటువంటిది
ఒకే దేశం ఒకే పన్ను విధానం అనేటువంటి విధానాన్ని భారతదేశంలో అమలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది దృఢమైనటువంటి రాజ్యాంగపరమైనటువంటి లక్షణంగా పేర్కొంటున్నాం. ఇక రెండో లక్షణాన్ని అదృఢమైనటువంటి రాజ్యాంగ సవరణ లక్షణం అని చెప్తున్నాం. అదృఢమైనటువంటి పద్ధతి అంటే ఇక్కడ ఏం చెప్పచ్చు అంటే, రాజ్యాంగ మౌలిక స్వరూపానికి సంబంధం లేకుండా ఏవైనా సవరణలు చేస్తే దాన్ని అదృఢమైనటువంటి రాజ్యాంగ సవరణ పద్ధతి అంటాం. ఈ పద్ధతి ద్వారా మనకి చేసే సవరణలకి రాష్ట్రాల యొక్క ఆమోదం అవసరం లేదు. కేవలం లోక్సభ రాజ్యసభ సాధారణమైనటువంటి మెజారిటీ తోటి ఆ సవరణ తీర్మానాల్ని ఆమోదించి వాటిని రాష్ట్రపతి ఆమోదించినట్టయితే అవి అమల్లోకి వస్తాయి. ఆ విధంగా చేసినటువంటి సవరణలు 100కు పైగా సవరణలు ఇవాళ కేంద్ర ప్రభుత్వం దాదాపు చేసింది. ఇవాళ ఈ రకమైనటువంటి సవరణల్ని అదృఢమైనటువంటి రాజ్యాంగ పద్ధతికి మనం ఉదాహరణగా పేర్కొంటూ ఉన్నాం. కాబట్టి రాజ్యాంగ సవరణకు సంబంధించి మనం రెండు పద్ధతులు ఉపయోగిస్తున్నాం. ఒకటి దృఢమైనటువంటి రాజ్యాంగ పద్ధతి, ఇంకోటి అదృఢమైనటువంటి రాజ్యాంగ పద్ధతి అని చెప్పి రెండు పద్ధతులు ఉపయోగిస్తున్నాం. ఇంకొక ముఖ్యమైనటువంటి అధికారం ఏమిటి అంటే ఎన్నిక సంబంధమైనటువంటి అధికారాలు. ఎన్నిక సంబంధమైనటువంటి అధికారాలు అన్నప్పుడు ప్రధానంగా మనకు తెలుసు రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొంటారు, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొంటారు, పార్లమెంటు సభ్యులంతా కూడా రాష్ట్రపతి యొక్క ఎన్నికల్లో పాల్గొంటారు, ఉపరాష్ట్రపతి యొక్క ఎన్నికల్లో పాల్గొంటారు. కాబట్టి రాష్ట్రపతిని ఎన్నిక చేయడం, ఉపరాష్ట్రపతిని ఎన్నిక చేసేటువంటి అధికారాల్లో పాల్గొని ఆ ఎన్నికల లోపల మొత్తం సభ్యులు ఓటు వేసేటువంటి విధానం కనిపిస్తుంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నాము, రాష్ట్రపతి ఎన్నికల లోపల రిటర్నింగ్ అధికారిగా ఒకసారి రాజ్యసభ నిర్వహిస్తుంది, మరొకసారి లోక్సభ నిర్వహిస్తుంది. అంటే ఒక ఎన్నిక రాజ్యసభ నిర్వహిస్తే మళ్ళీ వచ్చే ఎన్నికని లోక్సభ నిర్వహిస్తుంది, మళ్ళీ ఆ తర్వాత వచ్చేటువంటి ఎన్నికని రాజ్యసభ నిర్వహిస్తుంది. ఈ విధంగా వంతుల వారీగా లోక్సభ రాజ్యసభ ఎన్నిక నిర్వహించేటువంటి పద్ధతి మనకి భారతదేశంలో ఉంది. ఈ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి యొక్క ఎన్నికల లోపల స్పీకర్ అంటే ఇక్కడ డిప్యూటీ స్పీకర్, స్పీకర్ వీళ్ళిద్దరిని ఎన్నుకుంటారు లోక్సభ లోపల. ఈ స్పీకర్ని డిప్యూటీ స్పీకర్ని ఎన్నుకోవడమే ఎన్నుకునేటువంటి విషయం లోపల కూడా వీళ్ళు ఓటు వేస్తారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అంటేనే ఒక చర్చా సంబంధమైనటువంటి వేదిక. అందుకోసమే దీన్ని ఏమంటామంటే, ఒక్క మాట చెప్పాలంటే ముస్సోలిని అంటాడు. ముస్సోలిని ఏమంటాడంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఒక వదరుబోతుల దుకాణం అంటాడు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఒక చర్చా వేదిక, ఇది నియంత యొక్క అభిప్రాయాలు. ప్రజాస్వామ్యంలో నియంతల యొక్క అభిప్రాయాలకు స్థానం లేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యం అంటే ఏమిటి అంటే ఒక విశాలమైనటువంటి ఒక ఓపెన్ అభిప్రాయ వేదిక, బహిరంగ అభిప్రాయ వేదిక. కాబట్టి శాసనసభ్యులంతా అంటే పార్లమెంటు సభ్యులు, మనకి లోక్సభ సభ్యులు కానీ రాజ్యసభ సభ్యులు కానీ భారతదేశం లోపల ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి సమస్యల్ని అక్కడ ప్రస్తావించడం జరుగుతుంది, ఆ సమస్యల్ని చర్చించడం జరుగుతుంది. అలాంటి సమస్యలు మళ్ళీ పునరావృతం కాకుండా కొన్ని రకాలైనటువంటి చర్యలను తీసుకునేటువంటి పద్ధతి మనకి ఎక్కడ ఉంటుంది అంటే లోక్సభ లోపల రాజ్యసభ లోపల ఉంటుంది. కాబట్టి మనకు తెలుసు ఆ చర్చలన్నీ కూడా ఇవాళ టీవీ ప్రోగ్రాం ద్వారా ప్రజలకు ప్రత్యక్షంగా చూపిస్తున్నారు. ప్రజా సమస్యలపైన చర్చిస్తున్నారా, చర్చించడం లేదా, ప్రభుత్వం ఏ విధంగా తమ యొక్క విధులను నిర్వహిస్తుంది అని ప్రజలు ఇవాళ బాగా దాన్ని వాచ్ చేస్తున్నారు. అంటే ప్రజలు ఇవాళ గమనిస్తున్నారు. గమనించి ప్రభుత్వం యొక్క పనితీరు బ్రహ్మాండంగా ఉంటే ఆ ప్రభుత్వాన్ని, ఆ వ్యక్తుల్ని మళ్ళీ గెలిపించడానికి ప్రయత్నం చేస్తుండూ ప్రభుత్వం యొక్క పనితీరు సక్రమంగా లేకపోయినట్టయితే ఇవాళ వాళ్ళని ఓడించేటువంటి పరిస్థితి భారతదేశం లోపల ఉంది. కాబట్టి ఈ విధంగా చర్చా సంబంధమైనటువంటి అధికారాల్ని ఎవరు కలిగి ఉన్నారు అంటే పార్లమెంటు కలిగి ఉంది. కాబట్టి పార్లమెంట్ ఇవాళ అత్యున్నతమైనటువంటి శాసన సంస్థ. అత్యున్నతమైనటువంటి శాసన సంస్థే కాకుండా పార్లమెంటు చేయలేని చట్టాలు లేవు, పార్లమెంటు రద్దు చేయలేని చట్టం లేదు. పార్లమెంటు రాజ్యాంగాన్ని ఏ విధంగానైనా సవరించేటువంటి అధికారం ఇవాళ పార్లమెంటుకి సవరించేటువంటి అధికారం ఉంది. కాబట్టి
పార్లమెంటు అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, రాజ్యసభ, లోక్సభ, రాష్ట్రపతి ఈ ముగ్గురిని కలిపి మనం పార్లమెంట్ అనేటువంటి పేరుతో పిలుస్తాము అని చెప్పచ్చు. ఇక రెండోది ఏమిటి అంటే రాజ్యసభ అంటే ఏమిటి అంటే శాశ్వతమైనటువంటి సభ. రాజ్యసభ ఎప్పటికీ రద్దు కాదు, ఇది పెద్దల సభ, ఇది రాష్ట్రాల యొక్క సభగా, మేధావుల యొక్క సభగా ఈ సభ పనిచేస్తుంది. ఇక రాజ్యసభ సభ్యుడి యొక్క పదవీకాలం ఎంత అంటే 6 సంవత్సరాలు. 6 సంవత్సరాల పదవీకాలానికి రాజ్యసభ సభ్యుడు ఎన్నికవుతాడు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 1/3 వంతు మంది సభ్యులు పదవీ విరమణ చేస్తారు. 1/3 వంతు మంది సభ్యులు మళ్ళా కొత్తగా పదవీ ప్రమాణం చేసేటువంటి పరిస్థితి రాజ్యసభ లోపల ఉంటుంది. ఇక రాజ్యసభకు చెందినటువంటి ఎక్స్ ఆఫీషియో చైర్మన్ని ఏమంటామంటే ఉపరాష్ట్రపతి అంటాము. ఇప్పుడు ప్రస్తుతం రాజ్యసభ యొక్క ఎక్స్ ఆఫీషియో చైర్మన్ వెంకయ్య నాయుడు, ఆయన ఉపరాష్ట్రపతిగా రాజ్యసభ యొక్క సమావేశాలకు చైర్మన్గా వ్యవహరించడం జరుగుతుంది. కాబట్టి పదవీరీత్యా ఉపరాష్ట్రపతి అనేటువంటి పదవి ఎక్స్ ఆఫీషియో చైర్మన్గా పనిచేస్తాడు. ఇక రాజ్యసభ శాశ్వతమైనటువంటి సభగా పేర్కొంటాము. మనకి లోక్సభ, రాజ్యసభ 2 సభలు కూడా సమానమైనటువంటి అధికారాలు కలిగి ఉన్నాయి. అయితే ఈ సమానమైనటువంటి అధికారాల లోపల మనకి ఒక్క ఆర్థిక బిల్లు విషయంలో లోక్సభలోనే ఆర్థిక బిల్లు ప్రవేశపెట్టాలి, అది రాజ్యసభలో ప్రవేశపెట్టకూడదు. ఆర్థిక బిల్లు ప్రవేశపెట్టే ముందు రాష్ట్రపతి యొక్క అనుమతి కావాలి, రాష్ట్రపతి యొక్క అనుమతితోటే లోక్సభలో ప్రవేశపెట్టాలి, రాజ్యసభలో ప్రవేశపెట్టకూడదు. ఇది మాత్రమే రాజ్యసభకి లోక్సభకి ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి తేడాగా చెప్పచ్చు. రాజ్యసభకి కొన్ని ప్రత్యేక అధికారాలు ఉన్నాయి. ఏంటి అధికారాలు అంటే రాష్ట్ర జాబితాలో పేర్కొన్న ఏ అంశం పైనైనా ఒక తీర్మానం ద్వారా చట్టం రూపొందించే అధికారాన్ని పార్లమెంటు కల్పిస్తుంది. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి అధికారం. ఇక అఖిల భారత సర్వీసుల్ని ఏర్పాటు చేయాలి అంటే అఖిల భారత సర్వీసులను ఏర్పాటు చేసే అధికారం కేవలం రాజ్యసభకు మాత్రమే ఉంది. రాజ్యసభ తీర్మానం చేస్తే అప్పుడు లోక్సభ ఆ తీర్మానాన్ని ఆమోదించినట్లయితే లోక్సభ, రాజ్యసభ కలిసి అఖిల భారత సర్వీసుల్ని ఏర్పాటు చేస్తారు. ఉదాహరణకి ఇవాళ అఖిల భారత మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ లేకపోతే అఖిల భారత ఇంజనీరింగ్ సర్వీసెస్ని ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రాజ్యసభకి ఇవి రెండు కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి అధికారాలుగా పేర్కొంటున్నాం. లోక్సభ సమావేశంలో లేనప్పుడు రాజ్యసభ అత్యవసర పరిస్థితిని తీర్మానాన్ని ఆమోదిస్తుంది. అట్లాగే లోక్సభ ఒక శాశ్వత నియమిత కాలానికి ఎన్నికైనటువంటి సభ, 5 సంవత్సరాల పదవీ కాలానికి ఎన్నికవుతుంది. 5 సంవత్సరాలు పూర్తి కాగానే లోక్సభ రద్దయితుంది. లోక్సభలోని మెజారిటీ పార్టీ నాయకుడు ప్రధానమంత్రిగా బాధ్యతల్ని స్వీకరించడం జరుగుతుంది. ఒక లోక్సభ ఒక రకంగా దిగువ సభగా పీపుల్స్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్గా లోక్సభ అనేటువంటిది పనిచేస్తుంది. మొత్తం భారత దేశం లోపల జరిగేటువంటి చర్చావేదికగా కార్యనిర్వాహక అధికారాలు, శాసన అధికారాలు, న్యాయ సంబంధమైన అధికారాలు, ఎన్నిక సంబంధమైనటువంటి అధికారాలు, అన్ని రకాలైనటువంటి అధికారాల్ని నిర్వహిస్తూ ఒక అత్యున్నతమైనటువంటి శాసన అత్యున్నతమైనటువంటి వ్యవస్థగా పార్లమెంట్ తన విస్తృతమైనటువంటి అధికారాల్ని కలిగి విస్తృతమైనటువంటి అధికారాలతోటి అది పనిచేస్తుంది. కాబట్టి పరీక్షలకు సిద్ధమయ్యేటువంటి విద్యార్థులు మనకి లోక్సభ గురించి, రాజ్యసభ గురించి ఇప్పుడు నేను చెప్పినటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశాలని అధ్యయనం చేయండి. పార్లమెంటు ఆమోదించిన ప్రతి బిల్లు రాష్ట్రపతి సంతకం అయితేనే అది చట్టం అవుతుంది. రాష్ట్రపతి సంతకం లెక్క కాకపోతే అది చట్టం కాదు. ఏ అంశం పోనైనా పైనైనా సుదీర్ఘమైన వివరణాత్మకమైనటువంటి చర్చ చేసి చట్టాన్ని రూపొందించే ఒక అత్యున్నతమైన రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థగా దేన్ని పేర్కోవచ్చు అంటే పార్లమెంటుని పేర్కోవచ్చు.